ఈ ఎమ్మెల్యే దగ్గర తిరిగేటటువంటి మన్నయ్య అనే వ్యక్తి, వాళ్ళ అన్న, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే అధికార మదంతో ఒక కండ కావరంతో బండి నాపి బండి మీద ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి బొమ్మ చూసి పార్టీని పార్టీ నాయకుడిని బూతులు తిట్టడమే కాకుండా వీళ్ళందరినీ కూడా ఆ కారు పగలగొట్టి మనుషులు కొట్టి మళ్ళా ఇటు వస్తే సంపుతానని బెదిరించాడంటే ఇటు పోతుంది ప్రజాస్వామ్యం. ఎట్లా తిరుగుతారో చూస్తానా ఉంట కదా, చూద్దాం. అది కూడా తెలుసుకుందాం. నీ జోలికి మేము రాలేదు, మా జోలికి నువ్వు వచ్చావు. ఎట్లా తిరుగుతారని ఛాలెంజ్ చేసావు కదా, మేము తిరిగితే ఎట్లా తిరుగుతామో నువ్వు ఎట్లా తిరుగుతావు కూడా తెలుసుకుందాం. సిద్ధంగా ఉండు. నీ కోసమే పుట్టాము, నీ కోసమే పెరిగాము, నీ కోసమే ఉద్యోగం తెచ్చుకున్నాం అన్న విధంగా ఆ ప్రాంత సిఐఎస్ఐ చేస్తున్నారంటే వాళ్ళకి సిగ్గులే ఏమో, కానీ మాకంటూ పౌరుషం ఉంది, సిద్ధపడి ఉండు అన్నిటికీ, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఇదే నాయకులు ఎవరైతే చెప్తా ఉన్నారో ఈ నాయకులు చెప్పే మాటలు. ఇప్పుడు నేను 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను, 13 సంవత్సరాలు ఎక్కడా కూడా ఏ ఇలాంటి దాడులు కానీ ఎక్కడా కూడా ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగిన పరిస్థితి లేదు.